చాలా దురదృష్టకరం ఎందుకంటే కేవలం ఒక బీసీ నాయకుడి మీద పొద్దున దాడి జరిగిందంటే కంప్లైంట్ ఇద్దామని మేము వెళ్తే మమ్మల్ని స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా వంశీ ఎమ్మెల్యే వాళ్ళ గుండాల మాత్రం ఇక్కడ తీసుకొచ్చి ఆఫీస్ తగలబెట్టారు మా కార్లు కూడా ఉండి అందుట్లో పగలగొట్టేశారు ఎంత దుర్మార్గం అంటే పోలీసులు ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం కలిసి ఇక్కడేదో దౌర్జన్యాలు చేస్తే ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి 10 చోట్లు చేస్తే భయపడతారని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు దేనికైనా ఇక్కడ మా కార్యకర్తలు దేనికైనా సిద్ధం దేనికైనా మేము న్యాయం జరిగే వరకు దేనికైనా పోరాటం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు తెలియదా వ్యక్తిగతమని లోకేష్ బాబు గారిని తిట్టినప్పుడు తెలియదా వ్యక్తిగతమని అంటే వాళ్ళు తిడితే మేము మూసు కూర్చోవాలా మేము చేతగాని వాళ్ళమా చూస్తాం మేము కూడా ఎంతమందిని కొడతారో చూస్తాం దేనికి భయపడం ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు ఇవన్నీ చూస్తున్నారు గన్నవరం ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు ఏం జరిగిందని ప్రజలు చూస్తున్నారు ప్రపంచానికి తెలుసు మీడియా మొత్తం చెబుతా ఉంది కాబట్టి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాయి నాకు మేము విజయవాడ నుంచి ప్రెస్ మీట్ పెడతానికి వచ్చామండి ప్రెస్ మీట్ పెడతానికి వచ్చి కంప్లైంట్ రాసి స్టేషన్లో ముందు కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇస్తానికి వెళ్ళిన మరుక్షణమే అక్కడి నుంచి వచ్చి ఆఫీస్ తగలబెట్టే ఆఫీస్లో ఉన్న ముందు కార్లన్నీ తగలబెట్టేసి కార్ అద్దాలు పాల్గొట్టి ఆఫీసు ధ్వంసం చేశారు మేము ఆఫీస్ మీదకి వస్తున్నారని చెప్పి పోలీసులకు చెప్పడం కూడా జరిగింది పోలీసులకు చెప్పినా కూడా పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు 200 మంది పైన రావటం ఇదంతా కూడా రౌడీయిజం ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి దీన్ని భయభ్రాంతులతో చేయాలి రేపొద్దున ఓటేసి ఇది చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా అధికార పక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో ఓటుతో సమాధానం చెప్తారని చెప్పేసి గణన ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్తారని చెప్పి తెలియపడుతుంది చాలా ఘోరంగా ఉంది ఇంకా ఎలా ఉండేది ఏముంది గెలిచాడు బాగా ఇచ్చాడు అభివృద్ధి చేశాడు అమ్మన బూతులు మొదలేశాడు ఉపయోగం ఏముంది అయ్యేది అంటారు చూడు ఆ నూరు నోములు వేసి ఒక నోము కాడ ఇదైందని ఆడ చేస్తున్నాడు ఉపయోగం లేకుండా చేసుకుంటున్నాడు అయినా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి అంత దారుణం అన్నది అది పద్ధదా అమ్మఒడి అమ్మను ఇచ్చేసి అమ్మ దగ్గర ఇదైనట్టే కదా అది అమ్మ మీద మరి కలబడినట్టే అది కానీ తెలుసుకుంటులా జనమే తెలుసుకుంటారు కదా బాగా రేపు తీర్పు ఇచ్చేటప్పుడుగా రేపు తీర్పుగా ఇవాళ నీ మీద ఇప్పుడు మీరేమో కదిలిచ్చే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కొడుతున్నారు మరి భయాత్రులకే ఇది అవుతున్నారు ఇంక చేసేదేముంది భయానికి ఇదో లొంగుతున్నారు రేపు సాటుగా దుప్పటి సాటు నేసేటప్పుడుగా తెలిసేది ఈసారి ఎన్నికలకి చంద్రబాబు నాయుడు పోటీ చేసిన నేను ఇప్పుడు కోడి మంది చెబుతారు ఆయన గెలవలేడు అని అక్కడ పోటీ పడినప్పుడు కదా పోటీ పడినప్పుడు సౌరంగులు కూడా ఒకసారి అడ్డగోలికి లేచిపోద్ది కోడి పంది మేతారు రెండు గొప్పగానే వాడు పెంచుతాడు వీడు పెంచుతాడు ఒక్కోసారి అడ్డగోలికి ఇదైద్ది అంతే ఆ ప్రజల తీర్పు మన తీర్పు కాదుగా మొక్కడ తీర్పు కాదు ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు కొండ మీద మూత కాదుగా మూత వేసేదో అన్నట్టుగా పిల్లడదాడ పాలకొండ మీద ఎవరు చూస్తున్నారు అని ఏమో ఇది అన్నట్టుగా అట్టదే అవుతుంది అయితే సరైన పనులు చేస్తాడు సరైన కాబట్టి సరైన పనులు గెలిపించాడు సరైన అయితే ఈ పని చేయడు ఆడు సరైన మగవాడు అయితే రాజీనామా చేసి దాంట్లో గెలిచి వచ్చి దౌర్జన్యం చేయొచ్చు ఇప్పటికీ ఈ పార్టీలోనే ఉన్నాడు ఏడిచాడు అంత మాత్రం జీవన కూడా ఉంది ఇంకాడికి మాటలు చెప్పుకుంటా నేనే చెబుతా మనకేం తెలియదురా అన్నగా మనం ఇప్పుడు ఎప్పటి గురించి వచ్చేమో కొత్తగా పరిస్థితిని బట్టి ఏమున్నారు అసలు వాళ్ళది బాగా రాజ్యం అయిపోయింది వాళ్ళది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంక మనం ఏం చేస్తాం ఏమేం చేయలేం పాపం ఏళ్ళో కూడా గట్టి పోటు ఇవ్వాలనుకుంటున్నాం మేము కూడా ఇక్కడ గండవరం నియోజకవర్గంలో యార్లగడ్డ కానీ వంశీ కానీ గచ్చి పోటీ ఉంటేనే కది ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంక వస్తేనేమో యార్లగడ్డ గారు టీడీపీ తరఫున వస్తారేమో ఆలోచన ఉంది అంతే తప్ప ఏమి ఇంకా రాజ్యం వాళ్ళది అయిపోయింది మనం ఏం చేయలేము ఏదైనా చేసినా మందే ఇబ్బంది అవుద్ది మనం కొట్టాలన్నా కొట్టలేం కొట్టినా మనకి తిరిగి మన మీదే కేసేస్తారు ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేము కామ్ కొంటమే